మేటల్ విలేజ్ తరంపురి కాన్స్టిట్యూన్సీ కింద వస్తుందండి. నేను ప్రస్తుతం కరీంనగర్లో ఉంటాను. నీకంటే ముందు కొప్పులేశ్వర్ ఒక ఒప్పందం చేసి ఊహకర్త మరియు అదే విధ ప్యాకేజీగా ఒప్పందం చేసుకోవడం జరిగింది. 50,000 రూపాయలు నాకు అడ్వాన్స్ కూడా జరిగిన తర్వాత నేను ఆయన కోసము ఆయనకు పాజిటివ్ వీడియోస్ చేయడం, వంశీకృష్ణ కూడా నెగిటివ్ వీడియోస్ చేయడం జరిగింది. గెలవడానికి ఏ విధంగా అయితే ఒక ఐడియా స్పీచ్లు కూడా రాసివ్వడం జరిగింది. సో ఆయన కోసం నేను సపరేటు ఎంపీ పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ అని చెప్పేసి అఫీషియల్ ఫేస్బుక్ కూడా నాతోటి ఆయన ఆపరేట్ చేయించుకున్నాడు. ఇప్పటికి కూడా అది నా దగ్గరనే ఉంది. దీని అర్జీలు కూడా ఇప్పటికీ నా దగ్గరనే ఉంది. నేను ఆయనకు వాట్సాప్లో కూడా చూపిస్తాను. ప్రతి ఒక్క వీడియో అతనికి చేసుకుంటూ పెడతాను. మేము ఒక 4 ఉంటామండి. ఎడిటర్ ఉంటారు, వాయిస్ ఓవర్ ఉంటారు, నాకు అసిస్టెంట్ ఉంటారు. కాన్సెప్ట్లు రాయాలి, చేయాలి, పోస్టర్లు, వీడియోలు. సో ఈయనకు మంచిగా అంటే సోషల్ మీడియాలో ఎక్కువ ఫేమ్ అయ్యేలాగా మేము ఒక వ్యూహకర్తగా ఆయనకు ఐడియాస్ ప్లాన్స్ ఇచ్చుకుంటూ ప్యాకేజ్ చేస్తే 50,000 ఇచ్చిండు. ఈ మధ్య సరే ఒక నెల అయిపోయింది, ఇస్తాడు కదా అని చూస్తే ఏమి ఇవ్వలేదు. కొంచెం గట్టి అడగడం జరిగిస్తున్నాడు అంటే నీకు కారణం వంశీకృష్ణతోటి ఇలా బెదిరిస్తానని చెప్పేసిండు. దాని నాకు రాజకీయాలు ఇయర్స్ కాదు, ఎటు కాదు. నేను ఒక చదువుకున్న వ్యక్తిని, నేను బీటెక్ చేసిన, ఎంఏ బీఈడీ ఎంఎస్డబ్ల్యూ చేసిన అంటే కాదు. కానీ ఒకటి అంటున్నా, ఈ చిల్లర రాజకీయాలు వద్దు. దయచేసి నా పైసలు నాకు ఇవ్వు. నేను మీడియా ద్వారా ఒకటి నాకు డబ్బులు ఇవ్వండి, నా పైసలు ఎక్కువ అంటున్నారు. రాండి ఎవరి నాకు డైలీ నాకు రోజు 2 ఫోన్లో ఉంటుంది. ఏ వీడియోలు వచ్చినాయి, ఏం వచ్చినాయి మీకు అది కూడా చూపిస్తాను. ఎన్నిసార్లు ఈ ఫోన్ అయినా కొనిచ్చిండు. ఇది సపరేట్ చూడండి. మాకు ఇప్పుడు తాగిస్తూ చూపిస్తాను చూడండి. ఏముంటుంది ఇన్కమ్ 70 ఇన్కమ్ 1/5. మరి ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేకపోతే, నేను వీడియోలు చేయకపోతే ఇది ఈయన నాకు ఎందుకు మాట్లాడతాడు చెప్పండి. ఇగో మినిస్టర్ కేఎన్ఆర్ 9994955888444 చూడండి, నెంబర్ చూడండి. తప్పుడు ఆరోపణలు అని చెప్పి ఒక చదువుకున్న వ్యక్తిని, నాకున్న నాలెడ్జ్ని ఒక వ్యూహకర్తగా నేను పనిచేస్తే ఇలా నా డబ్బులు ఎక్కొడుతున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్లో తోటి పొత్తు అని చెప్తాడు. నాకు ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది. నేను ఈ టైంలో నేను ఎవరికైనా పని చేసుకున్నటువంటి, నేను ఒక వర్క్ చేసుకున్నటువంటి, నాకు కుటుంబం ఉన్నది, నేను ఒక దళితుని, దళితునికి అన్యాయం చేస్తావా? ఇదే నా నీ సంస్కారం. ఇంకా నేను రాజకీయాలు మాట్లాడాలంటే ఘోరంగా మాట్లాడతా. కొప్పులేశ్వర్ గారు, నేను ఇదే విషయం మీకు చెప్తున్నా. దయచేసి ఈ విషయాన్ని పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు కంపల్సరీ గమనించి నాకు న్యాయం చేయదాకా మీరు దయచేసి నాకు న్యాయం చేయండి. మీడియా ద్వారా ఎప్పుడు కోరుకుంటున్నాను. కేసీఆర్ కేటీఆర్ దృష్టికి కూడా ఇది తీసుకెళ్ళి వాళ్ళు కూడా స్పందించాలి. మీ రాజకీయాలు ఏమన్నా వేసుకోరు, నాకు సంబంధం లేదు. కానీ ఒక నిరుద్యోగ నేను ఒక స్ట్రాటజిస్ట్గా వర్క్ చేసుకుంటున్నాను. నాకు అన్యాయం మీరు ఎందుకు చేయాలి? దానికి ఫస్ట్ సమాధానం చెప్పండి. అబద్ధం అంటే నేను ప్రూఫ్లు చూపిస్తా. ఎక్కడికంటే అక్కడ రావడానికి రెడీ ఉన్నా. దయచేసి మీడియా మిత్రులు అందరూ నాకు న్యాయం చేయాలని నా యొక్క మనవి. ఒకవేళ ఇప్పుడు నువ్వు 3 నెలల్లో నువ్వు చేసుకున్నావు, ఇప్పుడు మధ్యలో వదిలేసి పెట్టి నువ్వు ఆర్థికంగా నష్టపోయి కాకపోతే ఇంకా వేరే చూసుకుంటావు కదా. నేను కొప్పులేశ్వర్ గారికి ఆ యొక్క 10 లక్షల ప్యాకేజీకి నేను మాట్లాడుకున్నా. ఓకే, ఇప్పుడు మధ్యలో అయిపోయింది, ఇప్పుడు నెలే ఉంది. ఇప్పుడు నన్ను వేరే వాళ్ళు ఎవరు తీసుకుంటారు? కనీసం నేను కాంగ్రెస్కి చేద్దామన్నా, కానీ కాంగ్రెస్ తోటి పొత్తు పైసలు అడుగుతూనే కాంగ్రెస్ తోటి కుమ్మక్కాయని అన్నావు. ఇప్పుడు నన్ను వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు నా పరిస్థితి ఏంది? నాకు అన్యాయం జరిగింది. 10 లక్షల ప్యాకేజీ మేము 4 ఉంటాం, వాళ్ళు నాకు జీత కింద పనిచేస్తారు. బట్ మెయిన్ మాత్రం నేనే, కాన్సెప్ట్ రాయడం అన్నీ నేనే ఇస్తాను. ఇప్పుడు నాకు నష్టం కలిగించండి 10 లక్షల రూపాయలు. నాకు వాళ్ళకి సాలరీ సుఖంగా నాకు కనీసం ఒక 5-6 లక్షలనే మిగులుతుండే. ఇప్పుడు నా పరిస్థితి ఏంటిది? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? కొప్పులేశ్వర్ చెప్తారా, లేకపోతే పార్టీ పెద్దలైన వాటి కేసీఆర్ చెప్తారా, కేటీఆర్ చెప్తారా? దీని మీద కంపల్సరీ నాకు న్యాయం చేయాలని నేను అందరినీ వేడుకుంటున్నాను.